ఇఫ్ ఎల్స్ గురించి మాత్రమే మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈ డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్లో రెండో రకమైన కంట్రోల్ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. దాన్ని మనం ఏమంటామంటే స్విచ్ కేస్. స్విచ్ కేస్ సార్, ఇది దేనికి ఉపయోగపడుతుంది? నేను మీకు ఒక సింపుల్ ఇష్యూ చెప్తాను. మెనూ బేస్డ్ ప్రోగ్రామ్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. మెనూ బేస్డ్ ప్రోగ్రామ్స్ ప్రతి ప్రాజెక్ట్లో, మీరు కానీ ఫ్యూచర్లో ప్రాజెక్ట్స్ చేస్తారు, ప్రాజెక్ట్స్లో మ్యాక్సిమం ఎవరు ఉంటారు అంటే మీకు స్విచ్ కేస్ ఉండే అవకాశం ఉంది. రెండోది, టు హ్యాండిల్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్. టు హ్యాండిల్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్, నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని ఒకేసారి హ్యాండిల్ చేయడానికి కూడా ఎవరు ఉపయోగపడతారు అంటే మీకు స్విచ్ కేస్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. స్విచ్ కేస్ ఉపయోగపడడం జరుగుతుంది. దీనిలో కానీ నువ్వు చూసుకున్నట్లయితే స్విచ్ లోపల ఒక వేరియబుల్ రాస్తాం. ఈ వేరియబుల్లో ఉన్న వాల్యూ ఈ కేసులో ఉన్న వాల్యూకి సూట్ అయితే అక్కడ ఉండే స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేసి బ్రేక్, బ్రేక్ ఈజ్ ఎ జంపింగ్ స్టేట్మెంట్, ఇక్కడ నుంచి జంప్ అయిపోయి ఆటోమేటిక్గా దీని నుంచి బయటికి వచ్చేయడం జరుగుతుంది. బ్రేక్ అనేది ఏం చేస్తుందంటే జంప్ అవ్వడం దేని నుంచి, బ్లాక్ నుంచి. బ్లాక్ మీన్స్ బిగిన్ అండ్ అండ్ బ్రాస్ నుంచి, ఆ స్విచ్ యొక్క బిగిన్ అండ్ అండ్ బ్రాస్ నుంచి ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. ఒకవేళ ఈ వాల్యూ సూట్ అవ్వలేదు, ఎక్కడికి వెళ్తుంది సార్? నెక్స్ట్ సెకండ్ కేసుకి వెళ్తుంది. ఇక్కడ ఉన్న వాల్యూ ఇక్కడ ఉన్న వాల్యూకి ఈక్వల్ అయితే దీని లోపల ఉండే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసి ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. వీటిల్లో ఏది సూట్ అవ్వలేదు అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తుందంటే డిఫాల్ట్కి వెళ్ళి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇదే లాస్ట్ స్టేట్మెంట్ కనుక మళ్ళీ ప్రత్యేకించి బ్రేక్ రాయక్కలేదు, ఎందుకంటే ఆటోమేటిక్గా ఇది లాస్ట్లోనే ఉంది కాబట్టి చివరి బయటికి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో కాబట్టి ఒకసారి చూద్దాం. ఇది మీరు సెల్ ఫోన్లో కూడా వింటూ ఉంటారు, ఒకటిని ప్రెస్ చేయండి, రెండును ప్రెస్ చేయండి. మీరు ఏదన్నా కస్టమర్ కేర్కి ఫోన్ చేసినప్పుడు ఒకటిని ప్రెస్ చేస్తే మీకు అది ఉంటుంది, సెకండ్ రెండోది ప్రెస్ చేస్తే ఇది అంటుంది. హోటల్కి వెళ్తే కూడా చూస్తారు మీరు. ఇది ఫస్ట్ చూద్దాం, మెనూ బేస్డ్ ప్రోగ్రామ్ అన్నాం కదా, ఒకసారి నేను కామెంట్లో పెడుతున్నాను. కామెంట్లో పెడితే ఏమి కూడా అది తీసుకోదు కదా. మొట్టమొదట విషయాన్ని నిరూపించడానికి క్లాస్ హోటల్. ఓ హోటల్కి వెళ్ళాం. సో ఒక హోటల్కి వెళ్ళిన తర్వాత ఒక వేరియబుల్ తీసుకుంటాం, ఇంట్ సిహెచ్ అంటే ఒక చాయిస్ ఏదో తీసుకుంటున్నాను. అమ్మాయి ఇంత ముందర క్లాసెస్ అప్పుడు నేను చెప్పాను ఇన్పుట్ తీసుకోవడం ఎలాగంటే ఇక్కడ ఇంపోర్ట్ జావా డాట్ యుటిల్ డాట్ స్టార్ ఎలాగ హ్యాష్ ఇంక్లూడ్ ఎస్టీడిఐఓ డాట్ హెచ్ అని మీరు ఎలా రాసేవాళ్ళు అలాగా ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఒకటి రాయాల్సి ఉంటుంది పైన ఫస్ట్. ఆ ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాసిన తర్వాత ఇక్కడ యుటిల్ అనే ప్యాకేజ్ నుంచి, ఏ ప్యాకేజ్ నుంచి, యుటిల్ అనే ఒక ప్యాకేజ్ నుంచి ఒక క్లాస్ను తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది. అవన్నీ కూడా మనకి జేమ్స్ గోస్లింగ్ ఇచ్చినవే. స్కానర్ అనే ఒక క్లాస్, వాడిచ్చిన ఒక బిల్ట్ ఇన్ క్లాస్, అంటే ముందుగానే వాడు తయారు చేసిన క్లాస్ తీసుకుని మీ ఇష్టం వచ్చిన ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. ఇంట్ అనేదే వాడిచ్చాడు, సిహెచ్ తీసుకోవాలా, ఏ తీసుకోవాలా, బి తీసుకోవాలా, దాన్ని మనం డిసైడ్ చేసుకోవచ్చు. అలాగే స్కానర్ అని అన్న తర్వాత ఆబ్జెక్ట్ అని రాస్తారా, ఎస్సీఆర్ అని రాస్తారా, ఇంకా లేకపోతే మీ ఇష్టం వచ్చిన పేరుతో రాసుకోవచ్చు. మీకు అర్థం కావడానికి ఇక్కడ నేను ఓబీజే ఇజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ అని రాసి సిస్టమ్ డాట్ ఇన్ అని రాయాలి. అంటే సిస్టమ్ యొక్క ఇన్పుట్ డివైస్. సిస్టమ్ యొక్క ఇన్పుట్ డివైస్ ఎవరు? కీబోర్డ్. కీబోర్డ్లో ఉన్న విషయాలన్నిటినీ కూడా అది స్కాన్ చేయడానికి ఉపయోగపడే ఒక క్లాస్ని, బిల్ట్ ఇన్ క్లాస్ని, ముందుగానే తాను తయారు చేసిన క్లాస్ని జాగ్రత్తగా యుటిల్ అనే ప్యాకేజీలో పెడితే మనమేం చేస్తున్నామంటే నాకు కావాలి అని దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఇంట్ సిహెచ్ అని రాశాను. ఇంట్ సిహెచ్ అంటే చాయిస్. ఇప్పుడు ఫస్ట్ ఇదేం రాశాను, స్విచ్ కేసులో మెనూ బేస్డ్ ప్రోగ్రామింగ్ మనం డిజైన్ చేయొచ్చు అన్నాం. కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనం రాస్తుంది ఏంటంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ మెనూ రాసుకుందాం. నెక్స్ట్ హోటల్ కన్నమాట ఇది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ 1 ఇడ్లీ. నెక్స్ట్ రెండోది 2 పూరి. త్రీ మినప.
మనం పెట్టిన హోటల్ ఈ మూడు ఉన్నాయి అనుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మెనూ మెనప్పా. ఓకే, సో మీరు మెనూ ఇచ్చేస్తారు కదా హోటల్కి వెళ్తే, అలా మెనూ బేస్డ్ ప్రోగ్రామ్స్ రాయొచ్చు. వన్ అయితే ఓ ప్రోగ్రామ్ని, వేరేదైతే వేరేది. నెక్స్ట్, ఇప్పుడు ఏమి మెనూ వచ్చేసిన తర్వాత ఏమడగాలి, వాడు వాడు వస్తాడు సర్వీస్ చేసేవాడు, ఆ మెనూ ఇచ్చేసి ఏమంటే మీకు ఏం కావాలి అంటే మీరు దీంట్లో ఏ చాయిస్ ఎంచుకుంటారు. కాబట్టి ఎండ్ యూజర్కి అర్థమయ్యేటట్టుగా ఇక్కడ రాస్తాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, ఎంటర్ యువర్ చాయిస్, మీకేం కావాలండి అని అడుగుతాం. అడిగిన తర్వాత అంటే మనకి బ్లాక్ కలర్ స్క్రీన్ మీద మెనూ అని వచ్చేస్తుంది, 1, 2, 3 అని వచ్చేస్తుంది, ఎంటర్ యువర్ చాయిస్ అని వస్తుంది. మన అక్కడ కర్సర్ వెయిట్ చేయాలా వెయిట్ చేయక్కర్లేదా? వెయిట్ చేసి 1 ఇస్తే 1 తీసుకోవాలి, 2 ఇస్తే 2 తీసుకోవాలి, 3 ఇస్తే 3 తీసుకోవాలి. అందుకని పెద్ద ఆయన మనకి ఏం చేశాడంటే, అంటే ఇక్కడ జేమ్స్ గోస్లింగ్ ఏం చేశాడంటే, ఒక మెథడ్, ఒక ఇంటీజర్ గురించి ఆగాలి అని అనుకుంటే నెక్స్ట్ ఇంటాఫ్ అని రాయాలి. ఇది ఎలాంటిది అని అంటే, ఇది వరకు మనం స్కాన్ఎఫ్ అని రాసేవాళ్ళంగా, స్కాన్ఎఫ్. ఇంటీజర్కి అయితే పర్సంటేజ్ డి అని ఎలా రాసేవాళ్ళము, ఇక్కడ అదే రకంగా నెక్స్ట్ ఇంటాఫ్ అని రాస్తే ఆటోమేటిక్గా ఒక ఇంటీజర్ని రిసీవ్ చేసుకుంటుంది. ఈ నెక్స్ట్ ఇంటాఫ్ అనేది ఒక మెథడ్ లేదా ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఈ లేదా ఈ మెథడ్ ఎవరిలో ఉంది సార్ అంటే స్కానర్లో ఉంది. స్కానర్కి ఎవరిని క్రియేట్ చేసినట్టు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. కాబట్టి కంపల్సరీ దీని ముందర ఏం చేయాలంటే, ఎందుకంటే జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, మీరు ఆ ఆబ్జెక్ట్ ద్వారా దాన్ని యాక్సెస్ చేసుకోవాలి. అర్థమవుతుందా? సో ఇన్పుట్ ఎప్పుడైనా స్కాన్ఎఫ్ లాగా పని చేయించాలి అని అనుకుంటే మీరు జస్ట్ దీన్ని యూజ్ చేయాలి. మరి కర్సర్ వెయిట్ చేసిన తర్వాత నువ్వు ఇచ్చిన వాల్యూ వెళ్ళి ఎక్కడ స్టోర్ అవ్వాలి, సిహెచ్లోకి వెళ్ళి స్టోర్ అవ్వాలి. అంటే చాయిస్ 1 అని ఇచ్చాడు, ఆ 1 వెళ్ళి సిహెచ్లోకి వెళ్ళి స్టోర్ అవ్వాలి. అయిపోయిన తర్వాత నువ్వు రాస్తావు ఇక్కడ స్విచ్ ఆఫ్ బ్రాకెట్లో ఎక్స్ప్రెషన్ అని ఇందాక రాసాం కదా, వేరియబుల్ రాసి బిగిన్ బ్రాస్ కేస్ 1, అంటే కేస్ స్పేస్ వాల్యూ అన్నాను కదా, 1 అనే వాల్యూ ఈ స్విచ్లో సిహెచ్లో ఇచ్చిన వాల్యూ, అలాగే 1 అనే వాల్యూ, ఈ రెండు కూడా సూట్ అయితే వాడు మనకి సర్వీస్ చేసేస్తాడనమాట. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇడ్లీ రెడీ, అంటే మీరు తింటారు ఇడ్లీ రెడీ అని చెప్పేసి మెసేజ్ వచ్చేస్తుంది. అంటే మెసేజ్ రావడమే కాదు, మీ ముందరికి ప్లేట్ వచ్చేస్తుంది. అమ్మా ఇది కంటిన్యూస్గా తినేవాళ్ళ గురించి చెప్పట్లా, అయిపోయిన తర్వాత వెంటనే బయటకు వచ్చేయాలి. బయటకు వచ్చేయడానికి ఏంటంటే జంప్ అయిపోవాలి అక్కడ నుంచి, ఆ హోటల్ నుంచి బ్రేక్. సో ఈ బ్రేక్కే మనం బిగిన్ అండ్ అండ్ బ్రాస్, బ్రేక్ అనేది ఏం చేస్తుందంటే బిగిన్ అండ్ అండ్ బ్రాస్ నుంచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ రెండోది కేస్ 2 అనే వాల్యూ కానీ ఇచ్చినట్లయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ పూరి రెడీ. సో ఒకవేళ అవతల వాడు 2 అని ఇస్తే పూరి రెడీ అని చూపిస్తుంది, అంటే వాడిని సర్వీస్ చేసేస్తాడు. చేసేసిన తర్వాత బయటకు వచ్చేయాలిక. నెక్స్ట్ కేస్ 3, 3 వాల్యూ కానీ ఇచ్చినట్లయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ మెరపట్టు రెడీ అని చెప్పి ఆటోమేటిక్గా దాని నుంచి బయటికి వచ్చేయాలి బ్రేక్. ఇవేవి కాకపోతే అడిచిన మెనూలో లేకపోతే, ఓ ఏదో అడుగుతున్నావు నాకు చపాతీ కావాలన్నావు, ఇవేమి కాకపోతే అప్పుడు అంటాడు వాడు మా హోటల్లో లేవు పక్క హోటల్లో పో, కాబట్టి ప్రింట్ ఎల్ఎన్ పక్క హోటల్కి వెళ్ళండి. సో ఈ రకంగా మెనూ బేస్డ్, నేను మామూలుగా మీకు అర్థమవుతుందని ఎలా రాశాను, మీరు మినప ఇయ్యను కాదు అక్కడ, మీ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్ని ఆ కోడింగ్ ఇచ్చిన దాని లోపల రాయడానికి దాన్ని అప్లై చేయాలి. ఓకే, ఇప్పుడు ఒకసారి చూద్దాం. మొదటిది రాసిన మెనూ బేస్డ్ ప్రోగ్రామింగ్ అని కంపైల్ చేద్దాం. జావా సిపిఆర్ డాట్ జావా, ఎట్లాంటి తప్పు లేదు, ఎంటర్. ఓకే, దీన్ని మనం ఒకసారి సేవ్ చేయలేదు అనుకుంటా. ఓకే, ఇది వేరే చోట ఎక్కడో ఫైల్కి వెళ్ళి సేవ్ చేద్దాం. సేవ్ చేసి ఆల్ ఫైల్స్
స్విచ్ డాట్ జావా అని రాశాను. స్విట్ కూడా కాదు, మనం ఏ పేరు ఇచ్చాము, ఇది హోటల్, హోటల్ డాట్ జావా. సో ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు హోటల్ డాట్ జావా అని ఇచ్చావో, ఇచ్చిన తర్వాత ఒకసారి ఇప్పటికి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయి, జావాసి హోటల్ డాట్ జావా అనుకోట్టు. సో ఇక్కడ ఏదో పాపం ఎర్రర్ చూపిస్తోంది, ప్రింట్ ఎల్ఎన్ 1 అయితే 2 అయితే కేస్. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఈ పైన ఒక ట్రయల్ చూడండి, అన్నిటికంటే ఇంపార్టెంట్ అది, అదే వదిలేసాం మనం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్ ఆఫ్, అర్థమవుతుందా మీకు? సో కాబట్టి చూడండి, మెయిన్ మెథడ్ కానీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో అది ఎగ్జిక్యూట్ చేయడం లేదు. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం హోటల్ దాన్ని. అన్ని ఎర్రర్ చూపించింది. ఇప్పుడు ఎప్పుడైతే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ పెట్టామో మనకు ఒక్క ఎర్రర్ కూడా చూపించలేదు. అందుకని కొంచెం స్క్రీన్ క్లియర్ చేసుకుందాం. ఇప్పుడు జావా హోటల్ అని కొడదాం, ఏమని వచ్చింది మెను? మెను అని వచ్చి ఇడ్లీ పూరి మినప అని వచ్చింది. ఇప్పుడు నువ్వు 2 అని ఇచ్చావనుకో, పూరి రెడీ, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయి. ఒకవేళ నువ్వు 3 అని ఇస్తే మినప రెడీ, ఒకవేళ 1 అని ఇస్తే ఇడ్లీ రెడీ. సార్ ఎలా చేస్తుంది సార్? నువ్వు ఇచ్చిన వాల్యూ సిహెచ్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. నువ్వు ఫస్ట్ 2 అని ఇచ్చావు కదా, ఆ 2 వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుతుంది? కర్సర్ ఎందుకు వెయిట్ చేస్తుంది అంటే నెక్స్ట్ ఇంట్ ఆఫ్ అని రాసావు, ఇంటీజర్స్ కాబట్టి, ఇంటీజర్ చాయిస్ తీసుకుంటున్నాను కాబట్టి దీంట్లో 1 అని ఇచ్చావు. ఈ 1 వెళ్ళి సిహెచ్లో స్టోర్ అయింది, స్విచ్ ఆఫ్ 1. ఇక్కడున్న 1 ఇక్కడున్న 1 కేసులో ఉన్న 1 కాబట్టి వెంటనే అది ఇడ్లీ రెడీ అంది. కానీ ఫస్ట్ మనం ఏమి ఇచ్చాం? 2 ఇచ్చాం. ఇక్కడ 2 ఇచ్చిన తర్వాత సిహెచ్లో స్ట్రూ స్టోర్ అవుతుంది 2. ఈ 2 ఈ 1కి ఇక్కడ ఉన్న వాల్యూకి ఈక్వలా కాదో చూసుకుంటుంది. కానీ ఈక్వల్ కాదు కనుక ఏమంది, ఎక్కడికి వెళ్ళదంటే ఈ లోపలికి వెళ్ళదు. అసలు నెక్స్ట్ 2 కేసును చెక్ చేసుకుంటుంది, ఇక్కడ ఉన్న 2 ఇక్కడున్న 2 తోటి ఈక్వలా కదా, ఎస్ ఈక్వల్. కాబట్టి వెంటనే మనకి అక్కడ ఏమని చెప్పిందంటే పూరి రెడీ అని చెప్పింది. అలాగే రిమైనింగ్ ఇష్యూస్ అన్నీ కూడా చేయడం జరిగింది. అంటే ఇక్కడ మినపట్లు పూరీలు రాయడానికి కాదు, మీరు కావాల్సిన కోడ్ని మీకు ఇచ్చిన ప్రోగ్రామ్ను బేస్ చేసుకుని మీరు మల్టిపుల్ ఇష్యూస్ని హ్యాండిల్ చేయడానికి మనం ఎవరిని ఉపయోగిస్తాం సార్, అంటే దీంట్లో స్విచ్ కేస్ అనే దాన్ని అప్లై చేస్తాం. ఇలాగా ఓవెల్ఆర్ కాన్సరెంట్ చెక్ చేయాలి అలాంటి సందర్భంలో. ఓకే, రెండో చెప్తున్నాం ఏంటి, టు హ్యాండిల్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్. ఒక ప్రోగ్రామ్ను కాకుండా నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని హ్యాండిల్ చేయాలి అని అనుకున్నప్పుడు కూడా ఎవరిని యూజ్ చేస్తామంటే మనం మెను బేస్డ్ స్విచ్ కేస్ అనే దాన్ని అప్లై చేయడం జరుగుతుంది. టు హ్యాండిల్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్, చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ కాదు, ప్రోగ్రామ్ అంటే నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. 1 అంటే ఒక మెను ఇస్తున్నాను, ఎవరైనా 1 అని అంటే ఎడిషన్ పెర్ఫామ్ అవుతుందట. ఒకవేళ అలా కాకుండా 2 అని ఇస్తే సబ్ట్రాక్షన్ పెర్ఫామ్ అవుతుందట. అలా కాకుండా 3 అని వస్తే మల్టిప్లికేషన్ పెర్ఫామ్ అవుతుందట. ఇలా మీరు రాసుకోవచ్చు. ఇంకా ఎంటర్ యువర్ చాయిస్, 1 అని ఇస్తే కాబట్టి కొంచెం వేరియబుల్స్ పెంచుకోండి పైన. చాయిస్ ఒకటే కాదు, నాకు ఇంకా ఏం వేరియబుల్స్ కావాలి, ఏ కామా, ఎడిషన్ బాగా తెలుసు మీకు, ఏ కామా బి కామా సి అని తీసుకుందాం. 1 అని ఇస్తే ఏమని అడగాలి, ఇది అది అడగాల్సింది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఎంటర్ 2 నెంబర్స్, 2 నెంబర్స్ని అడిగి ఇక్కడ ఈ బ్లాక్ కలర్ స్క్రీన్ మీద కర్సర్ 1 అని ఇస్తే ఎడిషన్ కదా, ఎంటర్ 2 నెంబర్స్ అని అడిగి 2 సార్లు కర్సర్ వెయిట్ చేయాలి. కాబట్టి ఇక్కడ రాసుకుంటాము
ఏమని ఏ ఇజ్ ఈక్వల్స్ టు ఓబీజే డాట్ నెక్స్ట్ ఇంట్ ఆఫ్ ఇంటీజర్ సంబంధించిన ఎడిషన్ కనుక ఫ్లోట్ సైజ్ నెక్స్ట్ ఫ్లోట్ ఆఫ్ బి ఇజ్ ఈక్వల్స్ టు ఓబీజే డాట్ నెక్స్ట్ ఇంట్ ఆఫ్ రెండు సార్లు కర్సర్ పెట్టడానికి ఎలాగ ఇది ఇదివరకు మనం స్కాన్ ఎఫ్ ఇలా రాసేవాళ్ళం పర్సంటేజ్ డి పర్సంటేజ్ డి అని ఇలా రాసుకుంటే ఇక్కడ అలా రాసే అవకాశం లేదు కనుక రెండు సార్లు మనం రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ సి ఇజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఎడిషన్ కదా రిజల్ట్ ప్రింట్ చేయాలి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఎడిషన్ ఇజ్ ఈక్వల్స్ టు సి. సో ఇలా ఎడిషన్ అనే మెసేజ్ని రాసి దాన్ని ఎక్కడుంది వాల్యూ సిలో ఉంది కాబట్టి దాన్ని కన్కాట్ చేయడం జరుగుతుంది. లేదు మీకు ఎవరికైనా ఇది కన్ఫ్యూజన్ ఉంటే జస్ట్ డైరెక్ట్గా సి వాల్యూని మనం ప్రింట్ చేసేసేయండి. నెక్స్ట్ రెండోది రెండోది ఏంటి సబ్ట్రాక్షన్ సేమ్ ఎంటర్ టూ నెంబర్స్ అని అడగాలి కానీ ఈ బట్టు అడిగేటప్పుడు ఏ ప్లస్ బి అని రాస్తాం ఏ మైనస్ బి అని రాస్తాం ఏ మైనస్ బి అని రాస్తాం కాబట్టి టూ అని ఇస్తే ఏ మైనస్ బి. నెక్స్ట్ త్రీ సో మరిది అయితే మల్టిప్లికేషన్ కాబట్టి మల్టిప్లికేషన్ కనుక నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మీకు ఆపరేటర్స్లో చెప్పాను మల్టిప్లికేషన్ ఆపరేటర్ ఏంటి స్టార్ సో సిఈజ్ ఈక్వల్స్ టు ఏ స్టార్ బి పూరీలు చపాతీలతో మనకు సంబంధం లేదు. ఓకే ఇవేవి కాకపోతే అప్పుడు డిఫాల్ట్ డిఫాల్ట్లోకి వచ్చేటప్పటికి పక్క హోటల్కి వెళ్ళండి అని చెప్పకూడదు. ఇక్కడ ఇన్వాలిడ్ ఆపరేషన్ అట్లాంటి ఆపరేషన్ నా దగ్గర లేదు కాబట్టి అంటే మీకు అంటుంది చూడండి మీరు ఎంచుకున్న ఆప్షన్ సరి చూసుకోండి అది ఒకటి రెండు మూడు అని చెప్తుంది నువ్వు నాలుగు కొట్టావు వెంటనే ఏం చేస్తుందంటే మీరు ఎంచుకున్న ఆప్షన్ని సరి చూసుకోండి అని సెల్ ఫోన్లో చెప్తుంది అది ఉత్తుతనే చెప్పట్లేదు వెనకాల వాడు ప్రోగ్రామ్ రాశాడు. సో ఇక్కడ కూడా మీరు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూడండి జావాసి హోటల్ డాట్ జావా జావా స్పేస్ హోటల్ మెనూ వచ్చింది వన్ ఫర్ ఎడిషన్ టూ ఫర్ సబ్ట్రాక్షన్ త్రీ ఫర్ మల్టిప్లికేషన్ ఒకసారి త్రీ ఒకటి చూస్తాను వెంటనే చూడండి ఎంటర్ టూ నెంబర్స్ ఉంది కర్సర్ వెయిట్ చేసింది ఇక్కడ నైన్ అని ఇచ్చాను ఇక్కడ త్రీ అని ఇచ్చాను నైన్ త్రీ సార్ 27 కాబట్టి మల్టిప్లికేషన్ అయింది. మళ్ళీ అగైన్ ఒకసారి మళ్ళీ అగైన్ దాన్ని ఇంటర్ప్రిట్ చేసి చూశాను ఎగ్జిక్యూట్ చేశాను ఇప్పటి వన్ ఇచ్చాను ఫోర్ టూ రిజల్ట్ సిక్స్ ఆ రెండింటికి ఎడిషన్ జరిగింది. అగైన్ టూ అని ఇచ్చాను ఫైవ్ సిక్స్ మైనస్ వన్. సో ఈ రకంగా ఒకే దాంట్లో మల్టిపుల్ ప్రోగ్రామ్స్ని హ్యాండిల్ చేయడానికి ఇది ఒక ప్రోగ్రామ్. యాక్చువల్గా అయితే మనం సపరేట్ సపరేట్ ప్రోగ్రామ్స్ కింద రాస్తాం కానీ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ని ఒకేసారి హ్యాండిల్ చేయడానికి ఎవరిని ఉపయోగిస్తామంటే మనం 100% స్విచ్ కేస్ ఏదైతే ఉందో స్విచ్ కేస్ అనేదాన్ని